చూస్తున్నట్లయితే ప్రభుత్వం వచ్చి పట్టణానికి అడిగి చేసుకోవాలి. మీ ఊర్లో అడగండి, ఎంతమంది నలుగురు భార్యలు ఉన్నా సిద్ధేశ్వర అయ్యా అని ఎంతమంది చేస్తారు లేదు అంటే అది వాస్తవంగా అమలులో కేవలం ఒక రెండు పాటు మాత్రమే అంతవరకు ఈరోజు ఒక 15 అంశాలు అనుకుంటాము. ఒక్కసారిగా మీ ముందు నేను పెట్టడానికి ప్రయత్నిస్తాను, అందరి వివరాలకు వెళ్లకుండా. ఆ 15 అంశాలు సేవకు సంబంధించాయి. దేనికి సంబంధించాయి? సేవకు సంబంధించాయి. ఇస్లాం యొక్క దృక్పథంలో సేవ అని దేని అంటారు? సేవ నిమిత్తం ఇస్లాం ఇచ్చే ఆదేశాలు అది గీత యొక్క పరిధి ఏమిటి అన్నీగా మాత్రం ఈ రోజు తెలుసుకునేందుకు నైతిక ప్రమాణాల పరిపూర్తికై నేను ప్రభవింపదేవటం. నైతిక ప్రమాణాల పరిపూర్తిగా నేను ప్రభావించలేదు వారి ఆవిర్భావంతో నైతిక విలువలు సంపూర్ణమైపోయాయి. ఇంకా కొత్తగా నైతిక విలువని ఎవరు ప్రవేశపెట్టలేదు. ప్రాక్త మహమ్మద్ అల్లాహు అలైహి వసల్లం ఏ రీతినైతే నైతిక విలువని పరిచయం చేశారో ఆ రీతిని ఎవరు పరిచయం చేయలేదు. ప్రళయం కాదు నేను నైతిక ప్రమాణాల పరిపూర్తిపై ప్రభావించలేదు. నా ప్రమాణానికి ప్రమాణాలు ముఖ్య కారణం ఏంటి? సమాజంలో ఉండాల్సిన ఈ నైతిక విలువలను సంపూర్ణ గ్రహించడం అనేది ఇది ప్రధానమైన జీవితానికి సంబంధించిన ఏ విషయానైనా ఖురాన్ వెలుగులో గానీ ప్రవచనాల వెలుగులో కానీ మనం చూసుకున్నట్లయితే సంపూర్ణమైన సమాచారం, సంపూర్ణమైన దిశానిర్దేశం అనేది మనకు కనబడుతుంది. అదే మనం ఇతర ధర్మాలు గమనించినట్లయితే నైతిక విలువలు అక్కడ లేవని కాదు, నైతిక ప్రబోధనాలు అక్కడ లేవని కాదు. అయితే సంపూర్ణ దిశానిర్దేశము అక్కడ ఉండదు, సంపూర్ణ సమాచారము అక్కడ ఉండదు. ఇస్లాం ప్రత్యేకత ఏమిటంటే ప్రతి ఒక్క దాన్ని పరిపూర్ణ స్థాయిలో అర్థం చేయడమే కాకుండా అది ఎవరికి ఏ మోతాదులో సేవలో కూడా ఇస్లాం తీసుకుందని చెబుతుంది. కనుక సేవ అన్నదాన్ని మనం తీసుకున్నట్లయితే ప్రతి వ్యక్తి యొక్క హృదయంలో ఉన్న అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ సేవా దృక్పథాన్ని సేవా భావాన్ని గుర్తించారు. ఈ కారణంగానే మన అమ్మ నాన్నలు మనల్ని సేవ చేసుకున్నారు. గమనించండి, అమ్మ అంటే తల్లి తన బిడ్డకు అన్ని విధాల సేవలు చేయాల్సిన అవసరం ఏమిటి? అలా సేవ చేసేలా ఆమెలో ఆధునిక ప్రేమను దయాభావాన్ని దూరికొచ్చింది ఎవరు అన్న విషయాన్ని మనం తీసుకున్నట్లయితే ఖచ్చితంగా అల్లా సుబ్హానహు వ తఆలా అన్న విషయం మనకు అర్థమవుతుంది. కనుక ఇది సహజమైన సేవాభావం. తండ్రి ఒక కొడుకు చేసుకునే సేవ సహజమైనది, ఒక తల్లి ఒక కుమారుడికి చేసుకునే సేవ సహజమైనది, అలాగే ఒక సోదరుడు మరొకరికి చేసుకునే సేవ సహజమైనది. కనుక సహజమైన ఈ సేవాభావం ఏదైతే ఉంటుందో ఒకవేళ ఇదే ఈమాంతో కూడినదైన ఉంటే, ఇది ఈమాంతో కూడినదై ఉంటే దానికి మరింత బలం అనేది చేయకూడదు, దానికి మరింత బలం అనేది. ఈ కారణంగానే ఇస్లాం ముందు సేవకు కాదు ప్రాముఖ్యత ఇచ్చింది, ముందు విశ్వాసానికి ప్రాముఖ్యత ఇస్తుంది. దైవానికి మధ్య గల సంబంధాన్ని బలమైన పునాదులను స్థాపించిన మీదట ఆ తర్వాత సేవా భావాన్ని ఏం చేస్తుంది? బలమవుతుంది ఇస్లాం. ఎందుకు? దాసునికి దేవునికి మధ్య ఉన్న సంబంధం బలపడిందంటే
సహజమైన ఈ గుణం అనేది, సహజమైన ఈ లక్షణం అనేది తనంతా బలపడే అవకాశం ఉంది, కానీ బలహీన పడే అవకాశం లేదు. కనుక కొన్ని ముఖ్యమైన విషయాన్ని నేను ప్రస్తావించిన మాటలు చూస్తాను. ముందులో ముఖ్యమైన ఒక విషయాన్ని మనం గమనిస్తున్నట్లయితే, ప్రతి ఒక్క కాలంలోనూ దైవ ప్రవక్తలు వచ్చారు. దైవ ప్రవక్తలు రెండు విషయాల గురించి వారు మానవాళికి సంబోధించారు. అందులో దైవ హక్కులకు సంబంధించిన విషయాలు కొన్ని ఉన్నాయి. రెండవదేటి వాక్యం దైవ హక్కులు, రెండవ వాక్యం ఏంటి దైవ దాసుల. ఇది ఒక్క ప్రవక్త తీసుకొచ్చిన ప్రబోధన కాదు. దాదాపు 124,000 మంది ప్రవక్తలు ఎవరైతే వచ్చారో వారందరూ దైవ హక్కుల గురించి కూడా చెప్పారు, దైవ దాసుల హక్కుల గురించి కూడా అంటే అల్లాహ్ సుబ్హానహు వతాలా మనిషిని కానీ దైవ ప్రవక్తల్ని కానీ దైవ గ్రంథాల్ని కానీ ఈ లోకంలో ఉంచాడు అంటే అందులో రెండు విధమైన స్వభావాలు ఉన్నాయి. ఒకటి దైవానికి చేసుకునే సేవ, మరొకటి దేవుని దాసులకు చేసుకునే సేవ. ఈ రెండు అనేది అనేకమైన విషయం, ఈ రెండు కలగలిచిన విషయాలు. ఒకటి మినహాయించేసి మరొకటి మనం పొందాలి. అంటే ప్రజలందరినీ మనం నిర్లక్ష్యం వహించేసి ప్రభు ప్రసన్నత మనకు లభించాలి అంటే అది సాధ్యం కాదు. ప్రభువుని మనం నిర్లక్ష్యం చేసేసి ప్రజల యొక్క మెప్పు పొందాలి అంటే అది సాధ్యం కాదు. కేవలం ప్రజా సేవలో మనకు మోక్షం లభించడం సాధ్యం, కేవలం ప్రజల ద్వారా మనం పట్టించుకోకుండా అసలు అమ్మానాన్ని కూడా చూడకుండా కేవలం 5 కోట్ల నమాజు ఒక భాగంలో రోజాలు ఉంటే కూడా మనం మోక్షం పొందడానికి పోదాం. ఎందుకు ప్రోత్సహించిన వారు అన్నారు, రేపు ప్రయోజనం ఒక వ్యక్తి ఒకడు అతని వెంట పర్వతాల పుణ్యాలు ఉంటాయి, ఎలా ఉంటాయి పర్వతాల లాంటి పుణ్యాలు ఉంటాయి. అయితే అతను ఒకరిని అన్యాయంగా కొట్టి ఉంటాడు, ఒకరిని చదివి ఉంటాడు, ఒకరిని తిప్పి ఉంటాడు, ఇలా దాసులకు సంబంధించిన హక్కు లేఖలు సరిగ్గా నిర్వర్తించి ఉంటారు కనుక అతను చేసిన ఆ పుణ్యాలన్నీ చల్లాపుల ఆ బాధితులు పనిచేస్తారు. ఇంకా బాధితులు విచ్చేస్తారు కనుక అప్పుడు ఆ బాధితుల ఒక పాపాన్ని అతను చేసి అతని తీసుకుని నరకంలో కనుక ఇక్కడ దైవ సేవ ఎంత యొక్క ప్రాముఖ్యతలో కూడుకున్నారో అలాంటిది దైవ దాసుల పట్ల సేవాభావం కలిగి ఉండటం అంటే ప్రాముఖ్యత కూడుకున్న విషయం నడిచాలి, మన దగ్గర నడిచాలి. తర్వాత విషయం మనం తీసుకున్నట్లయితే ఇస్లాం కేవలం సేవను తమ అనుయాయుల వరకే పరిమితం. ఇస్లాం ను స్వీకరించిన వారు ఇస్లాం ప్రకారం జీవించే వారికి సేవ చేయాలని ఇస్లాం ఇస్లాం ప్రబోధించి మీరు పరస్పరం ప్రేమించుకున్నంత వరకు విశ్వాసులు కాలేదు అంటే పరస్పరమే బంగారంగానే ప్రేమించుకుంటున్నాం. మరి తమరు ఏ పేర్ల గురించి చెప్తున్నారంటే మహాత్మన్నారు మీ పరస్పర ప్రేమ గురించి చెప్పలేదు. సమస్త మానవుల పట్ల మీలో ప్రేమ ఉండాలి, సమస్త మానవుల పట్ల మీలో ప్రేమ ఉండాలి. తర్వాత అంటే సకల జీవనాతుల పట్ల మీలో ప్రేమ ఉండాలి, సకల జీవనాతుల పట్ల మీలో ప్రేమ, సేవ చేసుకోవాలన్న భావం ఉండాలి. కనుక ఇప్పటి ముందు మనం తెలుసుకునే విషయం ఏంటంటే కదా నిన్న అనేది పాప ప్రక్షాళన ఒక కుక్కల చేతనకు నీళ్లు కాపించిన పాపాన్ని రక్షించేశారు. కేవలం మనుషుల వరకే పరిమితం, అది కేవలం మత అవలంబించే అంటారు. సమస్త సృష్టి రాకుల వరకు విశాల ప్రభుత్వం ఇస్లాం ఇటువంటి విశాల యొక్క దృక్పథం మనకు ప్రపంచపు మరే మత ధర్మంలోనూ కనబడదు. తర్వాతి విషయానికి మనం వచ్చినట్లయితే ఇస్లాం సేవను ప్రజల్లో సేవాభావాన్ని ప్రజల్లో జోడిపోయడమే కాకుండా వారికి సేవ నిమిత్తం ప్రోత్సహించడమే కాకుండా ఆ సేవ